మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. అంతా కలిసికట్టుగా ఉంటారా లేదా విభజించి పాలించుకుంటారా అనేది మీ చేతుల్లోనే ఉందని పవన్ వ్యాఖ్యానించారు. ఇక చాలా బలమైనది సనాతన ధర్మం అని పవన్ గుర్తు చేశారు. సనాతన ధర్మం కాపాడే బాధ్యత అందరిపైన ఉందని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పాల్గొనలో మీరు చూశారు, చేతులెత్తి వేడుకున్నాడు నన్ను చంపద్దు 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 అని. పాల్గర్లో దేశం మంచి కోరే, సర్వజనం హితం కోరే పాల్గర్లో సాధువుని చంపితే, చేతులెత్తి వేడుకొని చంపితే ఒక్కళ్ళు పట్టించుకోలేదు. చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. అందుకనే ఇలాంటి ప్రభుత్వాలు కాదు మనకు కావాల్సింది. సాధువుల్ని సంతుల్ని సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి. మన దేశాన్ని రక్షించుకోవడంలో నిర్ణయం మీ చేతుల్లో. విడిపోయి బలహీన పడదామా లేదా కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా లేదా కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా? విడిపోయి అరాచకత్వాన్ని స్థానం కల్పిద్దామా లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దాం? మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ప్రాంతాలను దాటి ఇది సనాతన ధర్మం ఉండే నేల ఇది. మనం తెలుగు వాళ్ళం అవ్వచ్చు, మహారాష్ట్రీయులం అవ్వచ్చు, కన్నడిగులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మన గుండెల్లో కొట్టుకుంటుంది సనాతన ధర్మం యొక్క గుండె చప్పుడు. మీరు భయపడితే సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా? సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా? ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది. ఈ దేశం ఇది సెక్యులర్ కంట్రీ. ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు, అది చాలా బలమైన ధర్మం. భరిస్తాం, ఆలోచిస్తాం, సహనంతో ఉండమని చెప్తాం.